పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు స్పెషల్ వీడియో అండి. అంటే చిన్న చిన్న అకేషన్స్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి చిన్న ఐడల్స్ అడుగుతున్నారు, అవి వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. వీడియోలో చూసిన ఐటమ్స్ డైరెక్ట్గా షాప్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. మీరు సునీత హోమ్ డెకార్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే లొకేషన్ వస్తుంది, మీరు హ్యాపీగా రీచ్ అవ్వచ్చు. రాలేని వాళ్ళు అసలు ఏమీ టెన్షన్ పడద్దు. అదే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా మీరు ఐటమ్స్ని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఐటమ్స్ చూసేద్దాం. ముందుగా మనం ఎప్పుడు వీడియోని వినాయకుడితోటి మొదలు పెడతాం కదండి, ఈసారి కూడా ఒక మంచి వినాయకుడితోటి మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూస్తే కొంచెం డిఫరెంట్ మోడల్ అన్నమాట ఇది. ఇక్కడేమో ఈయనకి పగడి వచ్చింది, పక్కన మళ్ళీ తలకి పెడతారు కదండి ఇట్లా కుచ్చులతోటి ఇలా పెడతారు కదా, ఆ టైప్లో ఉంది. మొత్తం పగడి, పగడినే ఇలా డిఫరెంట్గా వచ్చింది. ఇది మన కింద బేస్ అయితే మాత్రం ఇట్లా హేలో ఉందండి, అందుకే కొంచెం లైట్ వెయిట్లో వస్తుంది. అదే కింద బేస్ ఉందనుకోండి ఫిక్స్, అప్పుడు మనకు వెయిట్ అనేది పెరుగుతుంది. ఇది ఎవరికైనా గిఫ్ట్ అలా ఇవ్వాలంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఆంజనేయ స్వామి, మనకి పూజలకు సరిపడే అంతగా చిన్నది అన్నమాట. అంటే చాలా ఇంకా చిన్నవి ఉన్నాయా, ఇంకా చిన్నవి ఉన్నాయా అని అడుగుతారు కదా, అట్లా చిన్నది. ఇంకా దీని తర్వాత సైజు ఇదేమో నిలబడి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ కింద గ్రాస్ కదా, అందుకని నిలబడట్లేదు ప్రాపర్గా. మామూలుగా అయితే మంచిగానే నుంచుంటుంది. ఆంజనేయ స్వామి ఇలా నిలబడి మనకి పెద్దగా ఇట్లా అభయం ఇస్తున్నట్టుగా, అభయాంజనేయ స్వామి అనమాట. విజయవాడ స్టాచ్యూ లాంటిది మనకి వెళ్తుంటే ఉంటుంది కదా, అట్లా నిలబడి ఉన్న ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిలో కొంచెం ఇవేంటంటే మనము హనుమాన్ చాలీసాలు ఇలా ఎక్కువ సార్లు చదువుకుంటాం చూసారా, 108 సార్లు అవనివ్వండి, ఏదైనా 11 టైమ్స్ అలాంటప్పుడు చక్క పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మన ఇది అర్చన చేసుకున్నప్పుడు కానీ అట్లాంటప్పుడు అందులోనే మోడల్స్ ఉన్నాయి, షేర్ చేస్తాను చూడండి. ఇది మన దగ్గర ఒక వన్ ఆఫ్ ద హాట్ కేక్ హనుమాన్ అనమాట. అంటే ఇలా కూర్చొని ఉండడమే కాకుండా మీరు చూడండి ఇక్కడ చక్కగా ఆయన షేప్ అది కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఫేసు. అంటే ఇట్లా లైవ్లో చూస్తుంటే అక్కడ నిజంగా స్వామిని చూసినట్టే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది యాంటిక్ ఫినిషింగ్ తోటి ఉంది కదండి, చక్కగా మనకి ఎప్పుడు అలానే ఉంటుంది, మెయింటెనెన్స్ అనేది ఫ్రీ ఉంటుంది. ఇది పంచముఖ ఆంజనేయ స్వామి అండి. చూస్తే కనుక అన్ని ముఖాలు చక్కగా మంచి నీట్గా ఫినిషింగ్ చేసి ఉంటుంది అన్ని ఆయుధాలతోటి, చాలా బాగుంటుందండి. బ్యాక్ సైడ్ కూడా చూస్తే అసలు మీకు ఎక్కడ ఏమి వంక పెట్టడానికి లేదనమాట, అంత అందంగా ఉంటుంది. ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. అసలు ఈయనైతే నిజంగా అండి, నేను చెప్పటం కాదు కానీ మీరు చూడండి అసలు ఎంత బాగున్నారో, చాలా అంటే చాలా అందంగా ఉంది విగ్రహం. నిజంగా అండి చాలా బాగుంది. పిల్లలు భయపడుతూ ఉంటారు కదండి రాత్రిపూట ఒకళ్ళే పడుకోవాలన్నా, అట్లా పిల్లల బెడ్రూమ్లో వాళ్ళ టేబుల్ మీద అలా పెట్టి చక్కగా రోజు ఒక పువ్వు పెట్టమని చెప్పి, అక్కడ స్వామి ఉన్నారు మీకేం భయం లేదు అన్నట్టుగా చక్కగా చెప్తే చాలా మంచిగా అలా పిల్లల రూమ్లో కూడా పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంది. అసలు ఈయనైతే అండి అక్కడ స్వామి వచ్చి అలా కూర్చున్నారు మనకు అభయం ఇస్తూ అన్నట్టున్నారు. ఇదిగోండి ఈ గద కూడా చూడండి, డిటాచబుల్, ఎంత బాగుందో కదా. ఈ గదే ఉంది ఒక హాఫ్ కేజీ దాకా, చాలా అంటే చాలా బాగుంది. ఇవి మనకి చక్కగా షోపీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఒక ఆంజనేయ స్వామి అనుకుంటే ఇక్కడ శివయ్య వచ్చి నిజంగానే అక్కడ మా షాప్లో సునీత అంబేకర్లో కూర్చున్నాడు అన్నట్టుగా ఉందన్నమాట. ఫేస్ చూడండి ఎంత బాగుందో. ఈవెన్ ఈ చంద్రవంక కానివ్వండి, ఆయన జటాజూటం కానివ్వండి, అంతా చాలా అందంగా ఉంది చూడండి విగ్రహం. అసలు ఇది ఏంటంటే ఇంకొంచెం పెద్దది శివుడు, మనకి డ్రాయింగ్ రూమ్లో అక్కడ కొంచెం డెకోర్ పర్పస్లో పెట్టుకోవడానికి వీలుగా కొంచెం పెద్దదండి. నెక్స్ట్ వచ్చి దక్షిణామూర్తి అండి. ఇది మన దగ్గర ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు కొత్తగా ఏం రాలేదు, బట్ ఏంటంటే రీస్టాక్ అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను. ఇందులో సైజులు కూడా ఉన్నాయండి. దక్షిణామూర్తి విగ్రహం అంటే అండి పిల్లల రూమ్లో పెట్టుకున్న, అంటే పిల్లలు రోజు అట్లా ఆయన చూసిన చాలా మంచిదంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తారంట. అలా పిల్లలకి రోజు ఒక పువ్వు పెట్టమని చెప్పి అలా అలవాటు చేస్తే చాలా మంచిది. ఇందులో సైజులు ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఇంకొంచెం పెద్దదండి సైజు. ఇది మనకి యాంటిక్ ఫినిషింగ్ తోటి ఉంది, ముందలు చూసిన ఫినిషింగ్ వేరు, ఇది వేరు అనమాట. అది బటర్ ఫినిషింగ్, ఇదేమో యాంటిక్ ఫినిషింగ్. అసలు ఇక్కడ చూడండి ఆయన ఫేసు మనకి
చాలా చక్కగా అక్కడ మనకు ఒక అభయం ఇస్తున్నట్టుగా ప్రశాంత చిత్తంతో ఎంత అందంగా ఉన్నారో చూడండి. చాలా మంచిగా ఉంది విగ్రహం అయితే, చాలా బాగుందండి. మీరు చూస్తే బ్యాక్ సైడ్ కూడా అసలు ఎక్కడ ఫినిషింగ్ వైజ్ చాలా నీట్గా ఉంటుంది. అదిగోండి, ఈవిడ ప్రీ బుకింగ్ లక్ష్మీదేవి అనమాట. అంటే మన దగ్గర ఆవిడ ఇలా వస్తే మా సునీత అమ్మడేకర్ల మట్టుకు ఉంటారంటండి. ఆవిడ ఎప్పటికప్పుడు వస్తారు, జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపోతున్నారనమాట. ఇప్పుడు మళ్ళీ స్టాక్లోకి వచ్చినాయి చూడండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. కొంతమంది అడుగుతారు బ్యాక్ సైడ్ ఎలా ఉంది అంటే, ఇట్లా హెయిర్ కిందకుందా, మూడు వేసినట్టుగా ఉందా ఇట్లా. అది కూడా మరి ఏదన్నా దాని గురించి కూడా ఏమైనా ఉంటుందేమో అడుగుతారని చెప్పి చూపిస్తున్నాను. చాలా బాగుంటారు ఇవిడ. నెక్స్ట్ బాలా త్రిపుర సుందర్ అండి. మన దగ్గర ఇంకా చిన్న సైజులు కూడా ఉన్నాయి, అవి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించున్నాను. ఒకవేళ మీకు చిన్నవి కావాలంటే కనుక మీకు ఆ పిక్స్ కూడా షేర్ చేస్తాము ఒకసారి. ఇప్పుడైతే ఇది పెద్దది వచ్చిందండి. అమ్మవారు ఏంటంటే చక్క ఇట్లా నవ్వుతున్నట్టుగా, కొంచెం మొహం ఇట్లా అంటే స్మైల్ చేస్తే మనకి బుగ్గలు ఇలా అవుతాయి చూడండి, ఆ టైప్లో ఉన్నారు చూడండి. జడగంటలు కూడా మళ్ళీ ఇక్కడ జడగంటలు కూడా ఉన్నాయా? ఇదిగో ఇక్కడ జడ వచ్చి ఇక్కడ, ఇదిగోండి కొప్పు, కొప్పులోంచి జడని ఇట్టా తీసుకొచ్చారు ఇక్కడికి. నిజమే, ఇక్కడ జడగంటలు ఉన్నాయి. వెన్న కృష్ణుడు ఇవి కూడా అంతేండి, వన్ ఆఫ్ ద హాట్ కేక్ ఐటమ్స్ అన్నమాట. స్టాక్లోకి వస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి అండి, లక్ష్మీ అమ్మవారు అసలు ఎంత బాగున్నారో చూడండి. అలాగే స్వామి కూడా యాక్చువల్గా ఆయన ఉగ్రరూపుడు, కానీ ఇక్కడ చూడండి మీరు ఫేస్ ఎంత అందంగా ఉందో. అంటే ఫేస్ కళగా ఉంది, ఆ ఫినిషింగ్ అది కూడా చాలా నీట్గా వచ్చింది. డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూసారంటే ఇదిగోండి ఇట్లా. నెక్స్ట్ నటరాజస్వామి అండి. నటరాజస్వామి యాక్చువల్గా మన దగ్గరికి స్పెసిఫిక్గా క్లాసికల్ డాన్స్ చేసేవాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు ఇట్లా వస్తారనమాట వాళ్ళ పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వడానికి అని చెప్పి. అలా నటరాజస్వామి ఫస్ట్లో మన దగ్గర లేవు, ఇలా చాలామంది అడగటంతో ఈ మధ్య తెప్పించాము. అదండి మరి ఈరోజు వీడియోలో కలెక్షన్. మనకి చిన్న అకేషన్ వస్తే గిఫ్ట్స్ కోసం ఎత్తుకుంటాం కదా, ఇలాంటివి ఇస్తే చక్కగా తరతరాలు గుర్తుండిపోతుంది, ఒక తరం కాదనమాట. అలాంటి ఐటమ్స్ వీడియోలో షేర్ చేశాను. మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత.